పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు చల్లా వంశీచందర్ రెడ్డి. నేడు జరగబోయే తన నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం ఆనందంగా ఉందని, తాను ఎంపీని అవ్వగానే పాలమూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు వంశీచందర్ రెడ్డి. లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఇవాళ ఈ లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ముఖ్యమంత్రి గారు నా తరపున నామినేషన్ వేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్కి ఇవాళ రావడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సమాచారం తెలుసుకొని ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి 7 శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ వేల సంఖ్యలో తరలి రావడం మనం చూడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతుంది. మేము రాష్ట్ర సారథిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఢిల్లీలో వారధినయ్యి రేవంత్ రెడ్డి గారి అండతో మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ దిశ దశ మారుస్తానని నేను ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు హామీ. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఇవాళ ఈ లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ముఖ్యమంత్రి గారు నా తరపున నామినేషన్ వేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్కి ఇవాళ రావడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ